ఈరోజు చూస్తే అధ్యక్ష, ఇందులో బైఫర్కేషన్ సమయంలో ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫస్ట్, ఫర్ పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్ ఇన్క్లూడింగ్ ది 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అండ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. దిస్ విల్ పుట్ ది స్టేట్స్ ఫైనాన్సెస్ ఆన్ ఎ ఫర్మర్ ఫుట్టింగ్ అని వారు చెప్పడం. అదే సమయంలో దేశ సెక్షన్ 94(1) ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో స్టేట్స్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిస్కల్ మెజర్స్ ఇన్క్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెస్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 94(1)లో ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిస్కల్ మెజర్స్ ఇన్క్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు సక్సెస్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. ముందు పార్లమెంట్లో చెప్పారు, బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. ఏ స్ఫూర్తి అయితే ఉందో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకైతే ఇచ్చారో ఆ పర్పస్ సర్వ్ కావాలి. ఆ పర్పస్ ఏంటి? ఇక్కడ వెనుకబడి ఉన్నాం, బాగా వెనుకబడి ఉన్నాం, ఇండస్ట్రీస్ లేవు. అలాంటి సమయంలో 90-10 ఇవ్వాలి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో. ఈఏపీ ప్రాజెక్టులో 90-10 ఇవ్వాలి. అదే మరికి ఇండస్ట్రీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశ మనకి ఏం చెప్పారు ఆ రోజు? 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదని చెప్పారు ఏ స్పెషల్ స్టేటస్కి. తర్వాత ఫైనాన్స్ కమిషన్ మెంబర్సే కండమ్ చేశారు. చైర్మన్ చెప్పాడు, మెంబర్ చెప్పారు, కడాన్ వాళ్ళ మినిస్టర్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రెండో విషయం ఏం చెప్పారు అధ్యక్ష? జీఎస్టీ, కొత్తగా జీఎస్టీ వస్తూ ఉంది, జీఎస్టీ వస్తే ఏ రాష్ట్రానికి కూడా ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇవ్వం అని చాలా స్పష్టంగా చెప్పారు. అవన్నీ చెప్పి మనమే అడిగాం, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు ఈక్వల్గా ఇవ్వాలని చెప్పి పెట్టాం. అందుకనే దేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పదే పదే ఏమన్నారు, మనకు ఈక్వలెంట్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మళ్ళీ అమిత్ షా గారు కూడా ఒక లెటర్ రాశారు దేశ, ఆ విషయం కూడా చెప్తాను. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిరిగి మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అయితే దేశ ఈరోజు మీరు చూస్తే ఇది ఎందుకు, ఎవరికైనా లాభం రావాలి ఇండస్ట్రీ మీద? ఇంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇస్తే ఇంతవరకు ఒక్కరు కూడా వాడుకోలేదంటే దీనివల్ల ఎంత ఉపయోగం లేదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్కరు వాడుకున్న వాళ్ళు లేరు, ఎవరికి ఎలిజిబిలిటీ రాలా. అలాంటిది మనకిచ్చి మేము ఇచ్చేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ఎదురుదాడి చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. ఇది మంచి పద్ధతి అని అడుగుతున్నాను. లెటర్స్ పెట్టాం, అదే మరి లెజిస్లేటివ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాం, ప్రధానమంత్రిని పర్సనల్గా కలిశాం. కడాన్ని ఇప్పుడు ఏమంటారు దేశ? మేము మీకు ఇచ్చాం, నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను దేశ, ఇస్తే మీరు వాడుకోలేదని చెప్పి మాట్లాడతాం. అంటే మనం అసమర్థుల కింద క్రియేట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, ఒక సుపరిపాలన ఉందంటే నెంబర్1 ప్లేస్లో జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ మనమే చేశాం. దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, అది వేరే విషయం. ఇవన్నీ ఉంటే అధ్యక్ష ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి చాలా దారుణం అధ్యక్ష. ఇప్పుడు ఇంకొక పక్కన ఇవన్నీ చూస్తే అధ్యక్ష, నేను జైట్లీకి లెటర్ రాశాను, అంత మునుపు మినిస్టర్స్ రాశాను, మొన్న కూడా నేను ఒక లెటర్ రాశాను. అంటే రిపీటెడ్గా రాస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు జైట్లీ గారు ఏం చెప్పారు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే, ఇన్ ఎ లేట్ నైట్ అనౌన్స్మెంట్ ఆన్ వెడ్నెస్డే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ సెడ్, యాజ్ ఫార్ యాజ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ కన్సర్న్డ్ ది గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఎవ్రీ కమిట్మెంట్ మేడ్ ఇన్ ది యాక్ట్ will be fulfilled since the state as a result of bifurcation had lost revenue potential and also in terms of industrialization.
the NDA government, he said, will attempt to deliver on promise made by the Prime Minister, the then Prime Minister Manmohan Singh in 2013. Citing constraints placed by the 14th Finance Commission in grant of special category status to Andhra Pradesh. Citing constraints placed by the 14th Finance Commission. Ani meer pettaru. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, మేము ఎక్కడ చెప్పాం మీకు, ఎందుకు మమ్మల్ని బదనాయం చేస్తారని చైర్మన్ మెంబర్ అందరూ చెప్తారు. మళ్ళీ మీ మినిస్టర్ నిన్ను రాజ్యసభలో అనుసరిస్తూ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ చెప్పలేదంటారు. ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు మభ్య పెట్టాల్సి వచ్చింది? అదే మరి అధ్యక్ష, ఇప్పుడేంటి, వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఏ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఇన్ ఎన్ అమౌంట్ ఈక్వలెంట్ టు వాట్ ది హ్యావ్ గాట్ if that statement could have been implemented, the amount, he said, will be given to the state over a period of 5 years. The center, the minister further added, will be refund the Polavaram irrigation project from April 1, 2014, the date when it was declared as a national project, but the project, he said, will be implemented by the state government. The move comes a day before the assembly session starts in Andhra Pradesh, which has been demanding a special category state status from the center over since the bifurcation of Telangana, which got to retain the economic powerhouse Hyderabad, which houses IT and pharmaceutical companies as well as PSUs. Earlier this month, the central had released so-and-so Jiptani. Chandrababu Naidu, however, has been holding out for a special status, insisting that the center has given was very little. Ani chaala spashtanga desha vaaru cheppe paristhitiki vacharu. Ade mariga desha ee roju chuste ee letter kuda chusinappudu August 2016 andulo nenu intha munu cheppinattu EAP icharu. Aa samacharam manaki ichunte samacharaniki 3000 crore rupayalu manu migiledi. ఆ డబ్బులు ఇంకో దానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పటికి కూడా మనమల్ని బ్లేమ్ చేయడానికి ఏమంటున్నారు మీరు? ఎందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోవాలడుగుతారు? ఈఏపీ ఇస్తామని క్యాబినెట్లో పెట్టారు, ఒక్క పైసా ఇవ్వాల, కనీసం ఆర్డర్ ఇవ్వాల, దాన్ని క్యాబినెట్ డిసిషన్ని అమలు చేయడానికి కూడా జీవో ఇష్యూ చేయలేని పరిస్థితుల్లో మేము కూడా ఇష్యూ చేయలేకపోయారు. అక్కడి నుంచి ఏంటో దేశ ఈరోజు మీరు ఈ మూడేళ్ళు అయిన తర్వాత మీరు ఆ డబ్బులు కూడా రాకపోతే ఇప్పుడు నబార్డు ద్వారా ఇస్తాం, మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి. నేను ఎందుకు పెట్టుకోవాలంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎఫ్ఆర్బిఎం మన అకౌంట్కి రావాలా? అంటే మీరు ఇచ్చినట్టు ఉండాలి, మన అకౌంట్లో ఉండాలి, ఇది అప్పు కింద ఉండాలి, మీరు ఎప్పుడో కడతామంటారు, ఆ కట్టేది ఏదో మాకు డబ్బులు ఇస్తే ఉపయోగపడుతుంది కదా. మేము యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ వాడుకోరుంటే ఎవ్రీ ఇయర్ 3000 కోట్ల రూపాయలకు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దేశ, మనకు సేవింగ్ వచ్చేది. ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే ఎంత ఇంపాక్ట్ ఉండేది, అది కూడా లేకుండా చేశారు. ఇంకొక పక్కన దేశ, ఈరోజు మీరు చూస్తే ఇన్సెంటివ్స్, నేను ఇంత మునిపే చెప్పాను, 27 నవంబర్ 2017లో మీరు ఆ రోజు ఇవన్నీ కూడా ఇన్ ఆర్డర్ టు అబ్వేట్ ది హార్డ్షిప్స్ ఫేస్డ్ బై సచ్ యూనిట్స్, central government has decided to provide budgetary support to the eligible units which were operating under erstwhile area based exemption schemes for the residual period for which the units could have operated under the scheme by way of refund of the goods and services tax limited to its share of GST, CGST and or IGST రిటర్న్ ఆఫ్టర్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ టు ది స్టేట్స్. చాలా స్పష్టంగా మీరు ఆర్డర్స్ ఇచ్చారు. నిన్న దేశ ఈ ఆర్డర్ చూస్తే చాలా డీటెయిల్డ్గా వెళ్ళిచ్చింది. ది యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హాజ్ అప్రూవ్డ్ ది నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్స్ NEIDS 2017 విత్ ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ 3000 crores అప్ టు March 2020. Government will provide necessary allocations for remaining period of scheme after assessment before March 2020. NEIDS
is a combination of the incentives covered under the earlier two schemes which much larger outlay. అని ఎప్పుడు ఇచ్చారు దేశ 21st March. ఇక్కడ ఇవ్వడంలో దేశ ఏమేమి ఇచ్చారు మీ దీంట్లో? సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్, 30% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ విత్ అన్ అవుటర్ లిమిట్ ఆఫ్ 5 crores ఆన్ ది ఇన్సెంటివ్ అమౌంట్ ఫర్ యూనిట్. ఒక్కొక్క యూనిట్కి 30% చొప్పున ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ కింద ఇన్సెంటివ్ కింద 5 crores వరకు ఇచ్చారు. సెంట్రల్ ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్ ఇచ్చారు. వర్కింగ్ క్యాపిటల్ పైన 3% ఇచ్చారు. 3% ఆన్ వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ అడ్వాన్స్డ్ బై ఎలిజిబుల్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఫస్ట్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ బై ది యూనిట్. మూడో దేశం సెంట్రల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్సెంటివ్, దిస్ ఈస్ CCII. Reimbursement of 100% insurance premium on insurance of building and plant and equipment machinery for 5 years from the date of commencement of commercial production by the unit. 100% meru comprehensive insurance scheme ichcha. Adhe mariga desha goods and services tax reimbursement. Reimbursement up to the extent of general central government share of CGST and also IGST for 5 years for the date of commencement of commercial production by the unit in charge. Income tax reimbursement. Reimbursement of central share of income tax for first 5 years, including the year of commencement of commercial production by the unit. Adhe mariga desha transport incentives ichar. 20% transport incentives for railways, public sectors ఇది ఇచ్చారు. 20% ఇన్లాండ్ వాటర్వేస్కి ఇచ్చారు. ఇంకొక పక్కన 33% ఎయిర్ ఫ్రైట్ ఆన్ పెరిషబుల్ గూడ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నియరెస్ట్ టు ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ఎనీ ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీని ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇచ్చారు. ఇందులో కూడా దిశ 3.67 ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ఇచ్చారు. 8.33% ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద ఇది ఒకటి ఇచ్చారు, ఈ రెండు కూడా ఇచ్చారు. నేను అడుగుతున్నాను దిశ, ఇవన్నీ మీరు నిర్ణయించారే, ఇది ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే మనం అడిగిన హక్కుల కోసం కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి గుర్తు రాలేదా అని ఈ సభ ద్వారా మీ ద్వారా అడుగుతున్న దిశ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో అడుగుతున్నారు, పోరాడుతున్నారు, కడాని విధులైన పరిస్థితులు నో కాన్ఫిడెన్స్ కూడా పెట్టారు, కానీ ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా ఒక లెక్కలేనితనంతో మీరు పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. మీరు చెప్పిన మాటకు ఎక్కడన్నా పొంతనుందా నేను అడుగుతున్నాను. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎట్లా ఇచ్చారని అడుగుతుంది. నేను ఇవ్వద్దని చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరని అడుగుతున్నాను.